హాయ్ వ్యూవర్స్, బాగున్నారందరూ? ఈరోజు మనము టిష్యూ పేపర్తో ఫ్లవర్స్ ప్రిపేర్ చేసుకున్నామండి. ఒకే టిష్యూ పేపర్తో ఫోర్ టైప్స్ ఫ్లవర్స్ని మనం ప్రిపేర్ చేసుకుందాం. 1, 2, 3, 4. చాలా సింపుల్ అండి. నేను ఒక పెద్ద టిష్యూ పేపర్ తీసుకొని ఇలా 4 పీసెస్ కట్ చేసుకున్నానండి. 4 పీసెస్ కట్ చేసుకున్నాను. ఫస్ట్ వన్ జస్ట్ ఇలా తీసుకున్నాం కదండి. తీసుకున్న తర్వాత సెంటర్లో ఇలా పెట్టేసి ఇలా దగ్గర తీసుకొని థ్రెడ్ తర్వాత బ్రూమ్ స్టిక్ ఒక చిన్న స్టిక్ తీసుకున్నానండి. జస్ట్ ఇలా పెట్టి టై చేస్తున్నానండి. ఓకే అండి. సెకండ్ వన్ ఇలా తీసుకున్నానండి. మామూలుగా ఫ్లవర్స్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకుంటామో ఆ విధంగా నేను ఫోల్డ్ చేసుకుంటున్నాను. ఫోల్డ్ చేసుకొని షేప్ కట్ చేసుకుంటున్నానండి. ఇది చాలా బాగుంటాయండి. వైట్ ఫ్లవర్స్ ఫ్లవర్ వాజ్ లాగా మనం ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటాయండి. ఒకవేళ ఈ వీడియో మీరు మొదటిసారి చూసేవారైతే దీన్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఈ విధంగా ఓపెన్ చేసుకోవాలండి. ఓపెన్ చేసుకొని సేమ్ యాజ్ యూజువల్గా ఇలా వస్తుందండి ఫ్లవర్లా. సెంటర్ తీసుకొని సేమ్ అలా స్టిక్ తీసుకొని కొంచెం మనం పెటల్స్ని ఓపెన్ చేసుకున్నట్లయితే మనకి సెకండ్ ఫ్లవర్ కూడా రెడీ అండి. థ్రెడ్ తీసుకొని టై చేద్దామండి. సెకండ్ వన్ రెడీ అండి. థర్డ్ వన్ వచ్చేసి సేమ్ పీస్ అండి. నేను దీన్ని సర్కిల్గా కట్ చేసుకుంటున్నానండి. మనం ముందు ఫ్లవర్కి అయితే షేప్ కట్ చేసుకుంటున్నాం, దీనికి ఏం షేప్ అవసరం లేదండి. జస్ట్ రౌండ్గా వచ్చేటట్టుగా ఇలా షేప్ కట్ చేసుకుంటే రౌండ్ వస్తుందండి. చూడండి ఇలా రౌండ్ వచ్చింది కదా. దీన్ని కూడా సేమ్ మనం ఇలా తీసుకొని సేమ్ మళ్ళీ స్టిక్ తీసుకుంటున్నానండి. స్టిక్ తీసుకుని దీనికి మామూలుగా ఫెవిక్రిల్ కూడా మనం టచ్ చేసుకోవచ్చు అండి. వాటర్ కలర్స్ ఉంటాయి కదా, జస్ట్ పైన ఇలా కూడా చేసుకోవచ్చు, బాగుంటుంది. నేను జస్ట్ వైట్ దాంతోనే చేస్తున్నానండి. ఇది సేమ్ థ్రెడ్ తీసుకొని దీన్ని టై చేస్తున్నానండి. ఇంకొకటి వచ్చేసి ఫోర్త్ ఫ్లవర్ అండి. రోజ్ లాగా కనిపిస్తుంది. జస్ట్ మన టిష్యూ పేపర్ని ఫ్రంట్ బ్యాక్ ఫోల్డ్ చేసుకున్నానండి. అది ఎలా అంటే చూపిస్తా చూడండి. హాఫ్ తీసుకున్నానండి. తీసుకున్న తర్వాత ఈ విధంగా ఫోల్డ్ చేస్తున్నానండి. మళ్ళీ ఫోల్డ్ చేస్తున్నానండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇలా వస్తుందండి.
బ్రూమ్ స్టిక్ కొంచెం మనం గమ్ వేసుకొని లైట్గా వేసుకోవాలండి. కొంచెం ఎక్కువ వేసేసుకుంటే అతుక్కుంటుంది. లైట్గా వేసుకొని జస్ట్ ఇలా రోల్ చేస్తూ రావాలండి. తర్వాత ఇక్కడ గమ్ వేసుకుంటున్నామండి. తర్వాత పెటల్స్ని కొంచెం ఇట్లా ఓపెన్ చేసుకుంటే మనకి రోజ్ ఫ్లవర్, వైట్ రోజ్ ఫ్లవర్ కనిపిస్తుందండి. ఇలా రోజ్ ఫ్లవర్లా కనిపిస్తుందండి. కొంచెం ఇలా హోల్డ్ చేసి పట్టుకుంటే సరిపోతుందండి. తర్వాత దీన్ని కొంచెం చిన్న ఫ్లవర్ వాస్ లాగా మనం ఇలా వేస్ట్ పేపర్స్తో నేను ఇలా చేసుకున్నానండి. మనం చేసుకున్న ఫ్లవర్స్ అన్నీ ఇలా చేసుకుంటే బాగుంటాయండి, అందంగా కనిపిస్తుంది. బాగున్నాయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మనం ఒక టిష్యూ పేపర్తో 5 ఫ్లవర్స్ కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి. థ్యాంక్ యూ అండి.